హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మన సంతకం మన ఆటోగ్రాఫ్గా మారాలంటే ఏం చేయాలి, అలాగే అదృష్టాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఎలాంటి కలర్స్ వాడాలి మనం మన లైఫ్లో? సంతకం గురించి తెలియజేసే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అంటారండి. గ్రాఫాలజీ అంటే గ్రాఫాలజీ ద్వారా మన లైఫ్లో ఎటువంటి డిప్రెషన్లో ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నా, మీరు ఎటువంటి మెంటల్ కండిషన్స్లో ఉన్నా 100% సిగ్నేచర్ని కనుక మార్చుకోగలిగితే వెరీ వెరీ పవర్ఫుల్ అండి. సిగ్నేచర్ అనేది ఇప్పట్లో ఎవరు ఎక్కువగా డిజిటల్ టెక్నాలజీ రావడం పెట్టడం లేదు, కానీ కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులలో కానివ్వండి, ప్రైవేట్ స్కూళ్ళలో కానివ్వండి, చాలా వరకు సిగ్నేచరే చాలా ఇంపార్టెంట్. సిగ్నేచర్ ఇంపార్టెన్స్ మీకు ఎలా తెలుస్తుందంటే మీరు బ్యాంకుకి వెళ్తే తెలుస్తుందండి. మీ బ్యాంకులో సిగ్నేచర్ కొంత గనక మైనస్గా ఉంటే, కొంత వేరేగా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అంత ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మీ మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో అది మీ హ్యాండ్ ద్వారా వస్తుంది, కాబట్టి సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సమస్యల్లో ఉన్నా కూడా ఒక 21 డేస్ కనుక గ్రాఫాలజీ ద్వారా కరెక్షన్ చేసుకొని కరెక్ట్గా సైన్ మీరు పెట్టగలిగితే మీకు 100% మీరు మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతుందో దానికి పరిష్కారం వస్తుంది. గ్రాఫాలజీ ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు అండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ అది. ఎలా చేయాలి సిగ్నేచర్? చాలామందికి సిగ్నేచర్ చేయడం రాదండి. ఎందుకంటే సిగ్నేచర్లో స్టార్టింగ్ లెటర్ ఎలా పెట్టాలి, ఎండింగ్ లెటర్ ఎలా పెట్టాలి, మధ్యలో స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, కర్వ్స్ కూడా ఉంటాయి, కర్వ్స్ ఉంటాయి, ఇవి ఎలా చేయాలనేది తెలియదండి. ఎందుకంటే స్కూల్లో చెప్పరు, తర్వాత పెద్దగా అయిన తర్వాత ఎవరినో ఒకరిని చూసి కాపీ కొట్టాల్సిందే సిగ్నేచర్. సో కొంతమంది ఎలా పెట్టుకోవాలో తెలియక వాళ్ళు ఫుల్ నేమ్ రాస్తూ ఉంటారు. అయితే గ్రాఫాలజీ రూల్స్ ప్రకారం సిగ్నేచర్లో 5 టాప్ రూల్స్ ఉంటాయండి. ఎవరైనా సరే ఈ టాప్ రూల్స్ని బట్టి మీరు సిగ్నేచర్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్ ఏంటి అంటే, మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారాలి అని అనుకుంటే ఫస్ట్ రూల్ వచ్చేసి సిగ్నేచర్ మీరు ఎప్పుడు స్ట్రైట్ లైన్ మీద ఇలా చేయకండి. చాలామంది ఏం చేస్తారు, సైన్ చేయండి అంటే జనరల్గా స్ట్రైట్గా చేసేస్తుంటారు, అది రాంగ్ అండి. ఎప్పుడైనా మన సిగ్నేచర్ డౌన్ నుంచి అప్పుకు వెళ్ళాలి, అంటే 15 డిగ్రీస్ స్లాంగ్లో చేయాలి, క్రాస్గా చేయాలి. ఇది ఫస్ట్ రూల్ అండి, మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రూల్ ఏంటి అంటే సిగ్నేచర్ అనేది క్రాస్గా చేయడానికి ట్రై చేయండి, అంటే పైకి ఇలా పైకి చేయాలి. సెకండ్ రూల్ ఏంటి అంటే, సిగ్నేచర్లో ఎప్పుడైనా సరే మీ పేరులో స్టార్టింగ్ లెటర్ని క్యాపిటల్గా రాయండి. క్యాపిటల్గా రాసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రాసే లెటర్ని ప్లాట్ఫామ్ లెటర్ అంటారు. ఈ లెటర్ మిగతా లెటర్లకి చాలా పెద్దగా ఉండాలి, మిగతా లెటర్లు చిన్నగా ఉండాలి. ఇది సెకండ్ రూల్ అండి. సో ఫస్ట్ లెటరే బిగ్గా రాయాలి, క్యాప్సల్లో రాయాలి. మూడో రూల్ ఏంటి అంటే, మీరు రాసే లెటర్లు సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కర్సివ్లో రాయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నాలుగో రూల్ ఏంటి అంటే, మీరు సిగ్నేచర్ చేసే లాస్ట్ లెటర్ ఉంటుంది కదా, లాస్ట్ లెటర్ ఎప్పుడు డౌన్ చేయకండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ లెటర్ డౌన్ చేస్తూ ఉంటారో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, వర్క్లన్నీ స్లో అవుతాయి, లాస్ట్ లెటర్ పైకి తీసుకెళ్ళాలి, అప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే, సిగ్నేచర్ చేసిన తర్వాత దాని కింద అండర్లైన్ పెట్టండి. సిగ్నేచర్కి అండర్లైన్ పెట్టడం ద్వారా మీ నేమ్కి ఒక బేస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నేమ్కి బేస్ వచ్చిందో సొసైటీలో మీకు మంచి పలుకుబడి, నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి సిగ్నేచర్ చేసిన తర్వాత అండర్లైన్ వేసి 2 డాట్స్ పెట్టండి, అంటే ఒక పిల్లర్ లాంటివి ఆ డాట్స్ అనేవి. కాబట్టి ఈ 5 రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యి సిగ్నేచర్ చేస్తే 100% చాలా మార్పు వస్తుంది సార్. అలాగే మనం 15 డిగ్రీస్ అని మాట్లాడుకున్నాం, ఇంక్లైన్గా పెట్టాలని చెప్పి, చాలామంది స్లాంగ్గా పెట్టాలని చెప్పి, చాలామంది ఏంటంటే ఆ లైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఓహో స్ట్రైట్గానే పెట్టాలేమో, కిందకి పెట్టకూడదేమో అని థింకింగ్లో ఉంటూ ఉంటాం. మీరు చాలామంది సెలబ్రిటీలను కానీ విఐపీలను చూడండి, వాళ్ళు ఎప్పుడు స్లాంగ్గానే పెడతారు, స్ట్రైట్గా పెట్టరు. రీజన్ ఏంటి అంటే, మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీరు ఎప్పుడైతే అలా పెడుతూ ఉంటారో చాలా షార్ప్గా తయారవుతుంది, మీకు పాజిటివ్ థింకింగ్ నేచర్ ఏర్పడుతుందండి. మీరు ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు కానీ, యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ రాత్రి పడుకోబోయే ముందు మీ సిగ్నేచర్ని 21 టైమ్స్ అకార్డింగ్ టు గ్రాఫాలజీ ఆధారంగా చేస్తే చాలా మార్పు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారాలి అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పిన 5 రూల్స్ ఫాలో కండి, 100% సక్సెస్ అవుతారు. ఓకే సార్. సార్ నెక్స్ట్ మన కలర్స్ గురించి. సో అదృష్టాన్ని అట్రాక్ట్ చేయాలంటే ఎలాంటి కలర్స్ వాడాలి? అయితే చాలామంది జనరల్గా ఎక్కువగా వాళ్ళకు నచ్చిన కలర్లు వాడుతుంటారు. అలా కలర్స్ వాడకుండా
మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ రోజు ఏ కలర్స్ వేసుకోవాలి అని కనుక తెలుసుకోగలిగితే 100% చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. సో 7 డేస్ 7 కలర్స్, 7 డేస్ 7 కలర్ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా సండే రోజు చూడండి, సండే రోజు మనకు దేనికి సంబంధించింది అంటే సండే రోజు అనేది సన్కి సంబంధించింది, ఆదివారం. కాబట్టి సన్ ఎలా ఉంటాడు సండే రోజు, మీకు లైట్ గోల్డ్ కలర్ కానివ్వండి, ఆరెంజ్ కలర్లో ఉంటారు. కాబట్టి సండే రోజు మీరు ఏదైనా ముఖ్యమైన పనికి బయటికి వెళ్ళేటప్పుడు ఆరెంజ్ కానీ గోల్డ్ కలర్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళండి, 100% సక్సెస్ అవుతారండి. ఎందుకంటే నేచర్కి తగ్గట్టు ఆ రోజు ఆ కలర్ మన బాడీ మీద ఉన్నప్పుడు నేచర్ ఎనర్జీ కూడా తొందరగా మీకు అట్రాక్ట్ అవుతుంది. మండే రోజు కనుక తీసుకుంటే, మండే అంటే మూన్, కాబట్టి మండే రోజు మీరు వైట్ కలర్ వాడండి. మూన్ ఎలా ఉంటారు, మనకి వైట్గా ఉంటారు, కాబట్టి వైట్ డ్రెస్సులు ఎక్కువగా వాడండి. మీరు ఎక్కువ మంది విఐపీలు ఎక్కువ వైట్ని వేయడానికి రీజన్ ఏంటి అంటే వైట్ వేయడం ద్వారా మీ ఆర్ఆర్ లెవెల్స్ పెరుగుతాయి. సో పొలిటీషియన్స్ కూడా, పొలిటీషియన్ ఆర్ఆర్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఎదుటి వ్యక్తి మీకు ఈజీగా అట్రాక్ అవుతారు. కాబట్టి మండే రోజు వైట్ వేసుకొని వెళ్ళండి, 100% సక్సెస్ అవుతారు. మంగళవారం రోజు మంగళవారం మార్క్స్కి సంబంధించింది, కుజుడుకు సంబంధించింది, కాబట్టి మంగళవారం రోజు రెడ్ కలర్ వేయండి. ప్యూర్ రెడ్ వేయాల్సిన అవసరం లేదండి, రెడ్ చెక్ చేసినా చాలా బాగా కలిసి వస్తుంది, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా బుధవారం రోజు, బుధవారం రోజు వినాయకుడికి సంబంధించింది, బుధవారం రోజు గ్రీన్ కలర్ వేసి చూడండి, చాలా బాగా కలిసి వస్తుంది, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కొంతమంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పెళ్లి సంబంధాలు ఉంటాయి, ఎవరైతే పెళ్లి కానీ వాళ్ళకి ఇది చాలా మంచి టిప్ అండి. మీరు సంబంధాలు చూసేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూడడానికి వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్సులు వేసుకొని చూడండి, ఎదుటి వ్యక్తికి మీ మీద ఒక గుడ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి బుధవారం రోజు గ్రీన్ వాడండి. గురువారం, గురువారం అంటే గురువుకి సంబంధించింది, కాబట్టి గురువుకి ఇష్టమైన కలర్ వచ్చేసి ఎల్లో కలర్, పసుపు. అందుకోసం మనకు ఎక్కువగా గతంలో మ్యారేజెస్ అయ్యేటప్పుడు ఎక్కువగా ఎల్లో శారీ ఇచ్చేవాళ్ళు, ఎల్లో శారీ అంటే శుభం జరగాలని కోరుకుంటారు. కాబట్టి మీరు గురువారం రోజు ఎల్లో కలర్ వేసి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా శుక్రవారం, శుక్రవారం అంటే శుక్రుడికి సంబంధించింది, శుక్రుడికి వైట్ కలర్ చాలా ఇష్టం. ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బాగా ఉండాలి, ఇంకా సంపద సమృద్ధి పెరగాలి అంటే మీరు శుక్రవారం బయటికి వెళ్ళేటప్పుడు ఈ కలర్ డ్రెస్సులు కనుక వేసుకొని చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. అదేవిధంగా శనివారం, శనివారం అంటే శనికి సంబంధించింది, ఎక్కువ మంది బ్లాక్ వాడుతూ ఉంటారు, ఎక్కువ మంది విఐపీలు ఎక్కువగా బ్లాకే వాడుతుంటారు. శనివారం రోజు బ్లాక్ వాడచ్చు, బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు బ్లూ కూడా వాడచ్చు అండి. కాబట్టి మీరు సాటర్డే నుంచి సండే వరకు ఈ కలర్స్ కనుక వాడి చూస్తే 100% మీ లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కలర్ అనేది మన సబ్కాన్షియస్ మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది. మనం ఒక కలర్ని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం, ఇంకొక కలర్ని చూసినప్పుడు అన్హ్యాపీగా ఫీల్ అవుతాం, అంటే కలర్స్కి భయపడుతూ ఉంటాం, కొన్ని కలర్స్కి భయపడుతూ ఉంటాం. అంటే మన మైండ్ కలర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది, దానికి స్పందిస్తుంది మన కలర్. కాబట్టి దీంట్లో కూల్ కలర్స్, వామ్ కలర్స్ కూడా ఉంటాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కాకుండా డేస్ ఆధారంగా మీరు, చాలామంది ఒకే డ్రెస్ వేస్తూ ఉంటారండి యూనిఫామ్ లాగా, అలా వేసుకోకండి. నేచర్లోనే కలర్స్ ఉన్నాయండి. మీరు వెజిటేబుల్స్ తీసుకున్నా ప్రతి వెజిటేబుల్కి ఒక కలర్ ఉంటుంది. యూనివర్సల్లో కలర్ లేని వస్తువే లేదు, ప్రతి వస్తువుకి ఒక కలర్ ఉంది. కాబట్టి మీరు కూడా మీ లక్కీ కలర్లని వాడడం ద్వారా 100% మీ లైఫ్లోకి మీరు సక్సెస్ని పొందుతారు. సిగ్నేచర్స్ గురించి, కలర్స్ గురించి సూపర్బ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.